రెక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం. 2023 ఫిబ్రవరి 12వ తేదీన సయ్యద్ అబ్దుల్ నజీర్ గారిని ఏపీ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారిని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అబ్దుల్ నజీర్ గారు 1958వ సంవత్సరం జనవరి 5వ తేదీన ఫకీర్ సాబ్ హమీదబీ దంపతులకు కర్ణాటకలోని మూడ్బిద్రి సమీపంలో బెల్వాయిలో జన్మించారు. అబ్దుల్ నజీర్ గారు కర్ణాటక తీర ప్రాంతమైన కెనరా ప్రాంతానికి చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం. ఆయన పుట్టి పెరిగిందంతా మూడ్బిద్రిలోనే. ఆయనకు 5 తోబుట్టువులు కూడా ఉన్నారు. వారి తల్లిదండ్రులకు తొలి సంతానంగా జన్మించారు అబ్దుల్ నజీర్ గారు. ఆయనకి 4 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉన్నారు. అబ్దుల్ నజీర్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మూడ్బిద్రిలోనే జరిగింది. వారి తల్లిదండ్రులకు 6 సంతానం కావటంతో వారిని చూసుకోవటం, చదివించటం చాలా ఇబ్బందిగా ఉండేది. వారికి ఉన్నత చదువులు చదివించేంత స్తోమత లేకపోయినా నజీర్ గారు చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతూ ఉండటంతో చదువుపై ఆయనకున్న ఆసక్తిని గమనించి ఎంతో కష్టపడి నజీర్ గారిని ఉన్నత చదువులు చదివించారు ఫకీర్ సాబ్ హమీదబీ దంపతులు. మూడ్బిద్రిలో 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసిన ఆయన అదే ఊరిలో మహవీరా కాలేజ్లో తన బీకామ్ డిగ్రీని కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత మంగళూరులోని కొడియాల్బేల్లోని SDM లా కాలేజ్లో న్యాయపట్టా పొందారు. ఆ కాలేజ్ని అప్పట్లో ధర్మస్థల మంజునాథేశ్వర న్యాయ కళాశాల అని పిలిచేవారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న తర్వాత నజీర్ గారు 1983వ సంవత్సరం ఫిబ్రవరి 18న న్యాయవాదిగా అతని పేరు నమోదు చేసుకొని బెంగళూరులోని కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత అదే కోర్టులో, అంటే కర్ణాటక హైకోర్టులో 2003వ సంవత్సరం మే 12వ తేదీన అదనపు న్యాయవాదిగా నియమితులయ్యారు. 2004వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన అదే కర్ణాటక హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడ్డారు నజీర్ గారు. కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలోనే 2017 ఫిబ్రవరి 17వ తేదీన భారత సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దేశంలోని ఏ హైకోర్టులోని చీఫ్ జస్టిస్గా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తి నజీర్ గారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన వారిని చూడొచ్చు. అలా ఏ హైకోర్టులోనూ చీఫ్ జస్టిస్గా పనిచేయకుండా సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన మొదటి వ్యక్తి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ S రాజేంద్ర బాబు గారు కాగా, రెండవ వారు మాజీ లోకాయుక్త జస్టిస్ MN వెంకటాచలయ్య గారు. ఆ తరువాత అలా పదోన్నతి పొందిన మూడో వ్యక్తే నజీర్ గారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు నజీర్ గారు. ఎందుకంటే ఆ అరుదైన గౌరవాన్ని చూడకుండానే వారి తండ్రి ఫకీర్ సాబ్ గారు మరణించారు. పేదరికంలో ఉన్నప్పటికీ కష్టపడి పనిచేసి తనను పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి తనను ఈ స్థాయికి చేర్చిన తన తల్లికి ధన్యవాదాలు తెలిపారు నజీర్ గారు. సుప్రీంకోర్టులో 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ విశ్వాసాల బెంచ్లో అబ్దుల్ నజీర్ గారు ఏకైక ముస్లిం న్యాయమూర్తి. ట్రిపుల్ తలాక్ అంటే ఒక ముస్లిం పురుషుడు మాటల్లో కానీ, వ్రాతపూర్వకంగా లేదా ఈమెయిల్, SMS లాంటి ఎలక్ట్రానిక్ మార్గాల రూపంలో వరుసగా 3 సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా లేదా రాయటం ద్వారా తన భార్యకు విడాకులు ఇవ్వచ్చు. అయితే 22 ఆగస్టు 2017న భారత సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని భావించి దానికి సంబంధించి 5 సభ్యులున్న ఒక ప్యానెల్ వేసింది. ఆ బెంచ్లో ఉన్న 5 న్యాయమూర్తుల్లో నజీర్ గారు ఒకరు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని పరిశీలించిన 5 న్యాయమూర్తుల బెంచ్లో ఏకైక ముస్లిం న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ గారు. అయితే ఆ ప్యానెల్లో 3 న్యాయమూర్తులు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ఏకీభవించిన నజీర్ గారు మరియు ఇంకొక న్యాయమూర్తి ముస్లిం షరియా చట్టం ప్రకారం ఈ తక్షణ ట్రిపుల్ తలాక్ అనుమతించబడుతుందని సమర్థించినప్పటికీ 3:2 మెజార్టీతో ఆ చట్టాన్ని నిరోధించి ముస్లిం సమాజంలో వివాహం మరియు విడాకులు నియంత్రించడానికి 6 నెలల్లో కొత్త చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తరువాత 2019వ సంవత్సరంలో అయోధ్య వివాదంపై చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పులో 5 న్యాయమూర్తుల బెంచ్లో కూడా నజీర్ గారు ఒకరు. దీనిలో ఆయన ASI నివేదికను సమర్థించారు. నజీర్ గారు రామ మందిరానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి ఎన్నో సంవత్సరాలుగా తలనటువంటి ఆ వివాదాన్ని ముగించారు. అంతేకాకుండా నజీర్ గారి నేతృత్వంలోనే రాజ్యాంగ ధర్మాసనం 2016వ సంవత్సరంలో భారత ప్రభుత్వం చేపట్టిన భారతీయ నోట్ల రద్దుకు సంబంధించిన కేసులను విచారించింది. తన తండ్రి ఫకీర్ సాబ్ గారు మరణించిన తర్వాత అప్పటి వరకు తన్నీర్ భవీలో నివాసమున్న తన తల్లి హమీదబీ గారిని తన ఇంటికి తీసుకొచ్చేశారు అబ్దుల్ నజీర్ గారు. అబ్దుల్ నజీర్ గారి తల్లి హమీదబీ గారు 2021 ఏప్రిల్ 15న ఆమెకి 88 సంవత్సరాల వయసులో ఢిల్లీలో మరణించారు. తనని ఎంతగానో ప్రేమించిన తన తల్లి మరణించడంతో తీవ్రమైన దుఃఖానికి లోనయ్యారు నజీర్ గారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన నజీర్ గారు 2023వ సంవత్సరం జనవరి 4వ తేదీన పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం ఆ మరుసటి నెలలోనే అంటే 2023వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కి కొత్త గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న అబ్దుల్ నజీర్ గారు ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? మేము చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.